ప్రతి నెల వచ్చే ఏకాదశిలో ఒక ఎత్తైతే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. నిజానికి ఆషాఢ మాసంలో శుభకార్యాలు పెద్దగా చేరు, కానీ ఈ తొలి ఏకాదశి అనేది అత్యద్భుతంగా మన హిందువులు పూజిస్తారు. ఎందుకనంటే ఆషాఢ మాసం అంటేనే దైవ కార్యాలకు ప్రతీతి. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని మనందరం కూడా మన పురాణాలను అనుసరించి చదువుకున్న విషయాలు ఇవన్నీ. అయితే ఈరోజు మనం చాలా అంటే చాలా నిష్ఠగా ఉండాలి. అసలు చెప్పాలి అంటే ఇక మనకి ముందు ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం కానీ, లేకపోతే వినాయక చవితి కానీ, దసరా కానీ, ఈ పండగలన్నీ కూడా తొలి ఏకాదశి అనే ఈ పండగతోనే, అంటే తొలి పండగతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున చాలా పవిత్రంగా మనం పూజలను ఆచరిస్తాం. అయితే ఈ ఒక అద్భుతమైన మహాశక్తివంతమైన ఈ రోజున మనం శ్రీ మహావిష్ణువును చాలా శ్రద్ధగా పాటించాలి, పూజించాలి. అయితే ఇక ఈరోజు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయండి, అవేంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది తులసి దళాలు. తులసి దళాలంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఏకాదశి పూజకి కూడా తులసి మాలను, తులసి దళాలని సమర్పించి ఆ శ్రీ మహావిష్ణువుతో పాటుగా వెంకటేశ్వరుణ్ణి పూజిస్తారు. కానీ మనం చెయ్యకూడని తప్పు ఏంటి తులసి విషయంలో అంటే, తులసి ఆకుల్ని కానీ తులసి మొక్కను కానీ ఆ రోజున అంటే తొలి ఏకాదశి రోజున కొయ్యడం కానీ తెంపడం కానీ చేయకూడదు. మరి పూజకు ఎలా వాడాలి అని గనక మనం గనక ఆలోచించినట్లయితే, క్రిందటి రోజు సాయంత్రం 4:30 లోపు, అంటే ఆదివారం తొలి ఏకాదశి, జూలై 10వ తారీఖు ఆదివారం తొలి ఏకాదశి, అందుకనే శనివారం నాడే మీరు సాయంత్రం పూట చక్కగా తులసి ఆకుల్ని కోసుకుని, అది కూడా ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఉంటే కోయించండి, లేదు అనుకుంటే ఆడవాళ్ళు మాత్రమే ఒక్కసారి లక్ష్మీదేవిని క్షమించమ్మా, విష్ణుమూర్తి పూజకి మాత్రమే నేను వాడుతున్నానని చెప్పేసి ఒకసారి నమస్కారం చేసుకుని ఆ తులసి ఆకుల్ని కోసుకుని దాన్ని చక్కగా శుభ్రంగా కడుక్కుని భద్రపరుచుకుని మరుసటి రోజు పూజకి వాడుకోవాలి. ఇది ప్రతీతి. ఒకవేళ కనుక బయట మార్కెట్లో తులసి మాల అమ్ముతున్నప్పుడు కూడా అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు అండి, అదేం పెద్ద విషయం కాదు. కానీ మీ చేతితో మాత్రం తొలి ఏకాదశి రోజున తులసి ఆకుల్ని తెంపడం కానీ కొయ్యడం కానీ అస్సలు చేయకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవది ఏంటి అంటే, ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున పొర్రపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించడం కానీ, నలుపు రంగు వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ, నలుపు రంగు గుడ్డను ఇంటికి తీసుకురావడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే నలుపు రంగు వస్తువులను కూడా తీసుకురాకూడదు. అంటే ఇనుము కానీ, లేకపోతే నల్ల రంగు చెక్క కానీ, ఇటువంటి వస్తువులు అసలు ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే తొలి పండగ రోజున శని ఈ చెడు ఫలితాలను ప్రభావించే ఈ వస్తువుని ఇంటికి తీసుకొచ్చుకున్నట్టయితే ఆ పండగ ప్రభావం అనేది మనకి ఈ సంవత్సరం అంతా పండగలు ఎలా ఉంటాయో అలా దాన్ని ప్రతిబింబిస్తుందంటారు. అందుకని అసలు చేయకూడదు. మూడోది ఏంటంటే, క్షవరశాలకు వెళ్ళకూడదు. అంటే హెయిర్ కటింగ్ లాంటివి మగవాళ్ళు చేయకూడదు. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు నెయిల్స్ని కట్ చేయకూడదు, అంటే గోల్డ్ కత్తిరించకూడదు అనమాట. చాలా పాపం అది. ఎందుకనంటే మనం పండగలాగా పూజించే తొలి ఏకాదశి రోజున ఇవన్నిటినీ కూడా పాటించాలి. దాంతోపాటుగా మనకి యథావిధిగా తెలిసిన విషయం ఏంటి అంటే, అన్నాన్ని స్వీకరించకూడదు. అలాగే ఈరోజు మధ్యాహ్నం పూట పడుకోకపోవడమే నయమండి ఈ ఒక్క ఏకాదశి రోజున. ఇవన్నీ కూడా చక్కగా పాటించినట్టయితే ఆ సంవత్సరం అంతా, అంటే మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి వరకు ప్రతి పండగకి మనం దినదినాభివృద్ధి చెందుతూ ఆ విష్ణుమూర్తి సకల ఐశ్వర్యాలు మనకి ఇస్తాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.